స్టోరీస్ వచ్చేసి ఓవరాల్ 21,000 స్టూడెంట్స్ వీసా తీసుకొని అబ్రాడ్ వెళ్ళడం జరిగింది. అలాగే వాళ్ళు అక్కడ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ప్లస్ దీని యొక్క కంట్రీస్ ఆఫరింగ్ స్టడీ వచ్చేసి యుఎస్ఏ, కెనడా, యూకే, న్యూజిలాండ్, అలాగే ఆస్ట్రేలియా, మళ్ళీ యూరోపియన్ కంట్రీస్ అన్నీ ఉన్నాయి. ప్లస్ దీని యొక్క సర్వీసెస్ వచ్చేసి అడ్మిషన్ ప్రాసెసింగ్, అలాగే కౌన్సిలింగ్, అలాగే వీసా గైడెన్స్, అలాగే ఫారెన్ ఎక్స్చేంజ్ సర్వీసెస్, ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. మరి మీరు అనుకోవచ్చు ఎన్ఈసీ ఎందుకు బ్రో అని. నేను వెన్ కంపేర్ టు ఆల్ అదర్ కన్సల్టెన్సీస్ నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రాసెసింగ్ ఫీజ్ ఏంటంటే ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 0 అనమాట. అలాగే ఫ్రెండ్లీ ప్రాసెసింగ్ ఉంటుంది. నేను దీని యొక్క ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ లింక్స్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి అప్రోచ్ అవ్వండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఎన్ఈసీ ఈజ్ ద బెస్ట్ చాయిస్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఓకేనా? కాల్ చేసుకో, కొంచెం ఫోన్ ఇస్తారా? అమ్మ బాబాయ్, అమ్మ బాబాయ్ అన్నా, అన్న వాళ్ళ మురళి అన్న, వాళ్ళ స్టేషన్ నాకు తెలుసు అన్న. అన్న వాళ్ళకి సంబంధం అన్న, ప్లీజ్ అవసరం లేదు నువ్వు రా. సరే కాల్ చేసుకోవచ్చా ప్లీజ్? నాకు బ్యాలెన్స్ అయిపోయింది ప్లీజ్. వాళ్ళకి సంబంధం లేదు సిస్టర్, వాళ్ళకి సంబంధం లేదు ప్లీజ్. హలో ప్లీజ్, నాకు జస్ట్ ఫోన్. ఫోన్ ఇస్తారా? ఫోన్ చేసుకోవాలి ప్లీజ్. ఒకళ్ళకి నాకు బ్యాలెన్స్ అయిపోయింది ప్లీజ్, అందుకని. సరే ఇవ్వండి సార్, చేస్తా. ప్రైవేట్ నెంబర్ ఏమనుకోకండి. 9 8 నా తెలుసు ప్లీజ్. కమ్ ఆన్ స్పీక్ అవుట్ అమ్మా ప్లీజ్. సారీ, ఒక్కసారి అడగండి. వాళ్ళు మీకు తెలుసు కదా? నాకు తెలీదు ప్లీజ్, నిజం చెప్పండి. నాకు తెలీదు ప్లీజ్, వాళ్ళెవరు నాకు తెలీదు ప్లీజ్. సారీ అండి ప్లీజ్, నా తెలీదు ప్లీజ్, వెళ్తున్నాను బాయ్. గేమ్ కాదు, ఏం కాదు ప్లీజ్, వాళ్ళు నాకు తెలియదు అండి ప్లీజ్. నేను జస్ట్ ఫోన్ చేసుకుందామని. ఇప్పుడు మా మదర్ని ఎలా ఫోన్ చేసుకోవాలి? వేరే ఫోన్ ఉందా ప్లీజ్? ఏంటిది, నా తెలీదు ప్లీజ్, నాకు మాత్రం తెలీదు ప్లీజ్, నా తెలీదు ప్లీజ్, నాకు మాత్రం తెలీదు ప్లీజ్. ఇప్పుడు సారీ, ఐఎమ్ లివింగ్ అండి. మా అమ్మకి నేను ఫోన్ చేసుకోవాలి, ఎక్కడుందో ఏమో. చిన్న ఫేవర్ చేస్తారా? నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, కొంచెం వేరే వాళ్ళు ఫోన్ చేసుకోవాలి. ఫోన్ ఇస్తారా ప్లీజ్? లాక్ ఓపెన్ చేస్తారా? బ్రో పేవర్, హలో హలో, చిన్న పేవర్ చేస్తారా? అది బ్యాలెన్స్ అయిపోయింది, కొంచెం మా ఫోన్ ఇస్తారా ఒకసారి ప్లీజ్? అంటే నా బ్యాలెన్స్ అయిపోయింది, వేరే వాళ్ళు ఫ్రెండ్ వస్తా అని చెప్పేశాడు అందుకే. ఇంకా వాళ్ళెవరు, వాళ్ళెవరు నాకు తెలీదు ప్లీజ్. నా ఫోన్ ఎందుకు?
అందరు బ్యాలెన్స్ లేదు. పర్లేదు నేను చేస్తాను. నా ఫోన్ ఎందుకు? వాళ్ళు నా ఫ్రెండ్స్ కాదు ప్లీజ్. నేను ఫోన్ చేస్తుంటా నా ఫోన్ లో. నేను జస్ట్ టైప్ చేస్తున్నాను అంతే అక్క. వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. నా తెలీదు అక్క. హలో ఎక్స్క్యూజ్ మీ ఫోన్ చేయాలి. హలో వాళ్ళు నాకు దొంగలా ఉన్నారు ప్లీజ్ ప్లీజ్. మరి ఫోన్ చేయండి. సరే ఓకే ఓకే. వాళ్ళు దొంగలో ఉన్నారక్క, ఫోన్ స్నాచింగ్ చేస్తున్నారక్క. హలో చిన్న హెల్ప్ చేస్తారా? అది నా బ్యాలెన్స్ అయిపోయింది, వేరే ఫోన్ చేస్తా. ఒకసారి ఫోన్ ఇస్తారా ప్లీజ్, జస్ట్ వన్ కాల్. థ్యాంక్స్ అక్క. బ్యాలెన్స్ ఉంది కదా, ఇట్రండి అక్క, ఇట్రండి. అప్పుడు బాగున్నావా? అప్పుడు బాగున్నావా? అక్క నా తెలీదు అక్క ప్లీజ్. ఒక నిమిషం అక్క, వాళ్ళు నా తెలీదు అక్క ప్లీజ్ అక్క. అరే బాగున్నావరా అన్న, పట్టుకో పట్టుకో. ఏంటి వాళ్ళు నా తెలీదు? నీ దొంగలు కాదు, వాళ్ళు దొంగలు. ఓకే వెళ్దాం పద అక్క. ఎక్కడికి? పోలీస్ స్టేషన్. ఓయ్ నాకు భయం చాలా. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి కాదు, లైవ్ ఎవిడెన్స్. నాకు తెలియదు లైవ్ ఎవిడెన్స్ ఏంటి. వాళ్ళ ఎవరు నాకేం తెలుసు లైవ్ ఎవిడెన్స్ ఎలా అవుతారు దొంగ? పర్లేదు వాళ్ళ ఎవరు నాకు తెలియదు ప్లీజ్. నాకు తెలియదు నువ్వు రావాలి తీసుకుని నీ చేతిలో నుంచే, నువ్వు తీసుకుని మా చేతిలో నుంచే నాకు ఇవ్వాలి అంతే. ఫోనా? చాలా కష్టం అక్క. వాళ్ళ ఎవరు నాకు తెలియదు అక్క. పర్లేదు పోలీస్ స్టేషన్ అక్క. నేను ఇప్పుడు మొహం కూడా చూడలేదు అక్క. ఎక్కడికి అక్క? వాళ్ళ దొంగలు వెళ్ళిపోయారు ఫోన్. మీరు నన్ను ఎందుకు పట్టినారు? మరి నీకు దొంగలు కాదు, వాళ్ళు దొంగలు. వాళ్ళు దొంగలు అక్క, నేను కాదు దొంగని. వెళ్తున్నా. నేను అసలు అందుకనే సొసైటీ సొసైటీలో హెల్ప్ లేదు కాబట్టి చెప్తున్నా. జియో వెళ్తా. జియో నేనా? నంబర్ జియో కదా. ఓకే చూసారుగా బాగున్నావా? చూసారుగా బాగున్నావా? అన్న కాదన్నా ప్లీజ్ అన్న, వాళ్ళ నాది సారీ అన్న, వాళ్ళ నాది అన్న. స్టేషన్కి వెళ్దాం పా దగ్గర. 100 ఫోన్ చేయరా. ఎక్కడికి? 100గా. హలో బ్రో, వాళ్ళవారు నాకు తెలియదు బ్రో ప్లీజ్ అక్క. అక్క వాళ్ళవారు నాకు తెలియదు అక్క ప్లీజ్. పర్లేదులే అక్క, నమ్మడం కాదు అక్క. వాళ్ళవారు నాకు తెలియదు అక్క ప్లీజ్. 100 ఫోన్ చేద్దాం అండి. 100గా ఎందుకు? అసలు ఫోన్ చేయండి. ఏ ఏ అన్న, నాకు తెలియదు అన్న ప్లీజ్ అన్న. నాకు వాళ్ళవారు తెలియదు బ్రో నాకు. బ్రో వాళ్ళవారు నాకు తెలీదు. బ్రో ఐఎమ్ సారీ బ్రో, వాళ్ళ నాకు తెలీదు బ్రో, సారీ. ఎక్కడికి వెళ్ళేది ఏంటి? వాళ్ళ నాకు తెలీదు బ్రో. అయితే ఉండు జస్ట్, నా చేతిలో ఉన్న ఫోన్ లాక్కుపోయారు వాళ్ళు. బ్రో ఐఎమ్ లీవింగ్ బ్రో, వాళ్ళ నాకు తెలీదు బ్రో. నేను అర్జెంట్గా వెళ్ళాలి, మా ఫ్రెండ్ వస్తానని చెప్పేశాడు. వేరే ఫోన్ ఉందా? మా ఫ్రెండ్ ఫోన్ చేసుకోవచ్చా ఒకసారి ప్లీజ్ బ్రో? ప్లీజ్ నా వాళ్ళ నాకు తెలీదు బ్రో ప్లీజ్, సారీ ఐఎమ్ లీవింగ్ బ్రో. ఎక్కడికి? వాళ్ళు తీసుకున్నారు బ్రో. బ్రో సారీ బ్రో, ఐఎమ్ లీవింగ్ బ్రో. నా వాళ్ళ తెలీదు బ్రో, సారీ బ్రో, ఐఎమ్ లీవింగ్ బ్రో. నా వాళ్ళ తెలీదు బ్రో. తెలీదు కాసేపు, ఏదో సొల్యూషన్ చూడాలి. సొల్యూషన్ ఏంటి బ్రో? వాళ్ళు నా ఫోన్ ఎందుకు బ్రో? ఫోన్ కాల్ ఎవరు చేసుకోవాలి? నా దగ్గర బ్యాలెన్స్ లేదు బ్రో. ఉంచుకుంటావా బ్రో? నీ ఫోన్ నేను తీసుకోలేదు బ్రో. ఎవరు తీసుకున్నారు? నా లేదు బ్రో ప్లీజ్ బ్రో, పోతే పోనీ బ్రో. ఫోనే కదా, డబ్బులు ఇవ్వాలా? నీ ఇంకా తీసుకుంది వేరే వాళ్ళు ఎవరో బ్రో ప్లీజ్. నేను తీసుకుంటే నా చేసిన వాళ్ళు తీసుకున్నారు బ్రో. అన్న ఇట్స్ ప్రాంక్ వీడియో, ఇట్స్ ప్రాంక్ వీడియో. ఓకే నా రామని చెప్పాను ప్లీజ్. ఫోన్ వస్తుంది వాడు ఇప్పుడు ఆటో. ఇట్స్ ప్రాంక్ వీడియో అన్న, ఫోన్ చెప్తున్నారు ప్లీజ్ కాల్ చే. మన దగ్గర ఫోన్ లేదండి, కాల్ చేసి వస్తారు వస్తారు వస్తారు. హలో హలో, ఇట్స్ ఎ ప్రాంక్, ఇట్స్ ఎ ప్రాంక్. ఓకే కెమెరా అవుట్ దేర్. ఓకే ఇట్స్ ఎ ప్రాంక్. ఒకసారి హాయ్ చెప్పండి సిస్టర్, ఒకసారి హాయ్. ఓకే వస్తుంది.
ప్రాంక్ ఓకే కెమెరా ప్రాంక్ ఓకే సారీ ఇట్స్ ప్రాంక్ ప్రాంక్ ఆగండి ఇట్స్ ప్రాంక్ ఇట్స్ ప్రాంక్ ఓకే ఓకే ఇట్స్ ప్రాంక్ ఓకే కెమెరా ఉంది చూడండి ప్రాంక్ అక్క ఫోన్ వస్తుంది ప్రాంక్ ఫోన్ వస్తుంది ఇట్స్ ఎ ప్రాంక్ ఓకేనా ఇట్స్ కెమెరా అవుట్ దేర్ ప్రాంక్ ఇట్స్ ఎ ప్రాంక్ అని ఆఫీస్ I know that's prank. Camera go. Osa raja pendi. Oka osa raja. Ante challan wait chestunna gunduru la eppudu chestara. It's a prank bro.